हर हि ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्री गुरु विद्यानंद सागर महाराज ने नमो नमः श्री माता ललिता त्रिपुर सुंदरी नमो नमः దివత్మ స్వరూపులారా, నవార్ణవ మంత్రం ఎవరు చేయాలి, ఎలా చేయాలి, అర్హతలు ఏమిటి? ఇంతకుముందు నవార్ణవ మంత్రం గురించి పూర్తిగా చెప్పి ఉన్నాం. చాముండేశ్వరి యొక్క నవార్ణవ మంత్రం న్యాసములు, సంకల్పము, వినియోగము, మంత్రము ముందే చెప్పి ఉన్నాం. గాని ఆ ప్రసంగంలో ఈ మంత్ర జపం చేయాలంటే కొన్ని అర్హతలు ఉండాలి, కొన్ని అర్హతలు ఉండాలని పదే పదే ప్రస్తావించి ఉన్నాం. అయితే ఈ నవార్ణవ మంత్రము, చాముండేశ్వరి మంత్రం ఎవరు చేయాలి, ఎలా చేయాలి? దివత్మ స్వరూపులారా, మీరు ఏ జపం చేయాలనుకున్నా, ఏ ఆరాధన చేయాలనుకున్నా సంబంధిత ప్రసంగములన్నీ వినండి. ముందు క్షుణ్ణంగా తెలుసుకోండి. ఒక కాగితం పెన్ను లేక ఒక తెల్ల పుస్తకం పెన్ను తీసుకుని మీరు అన్ని క్షుణ్ణంగా రాసుకోండి. దేని తర్వాత ఏం చేయాలి, ఏది ఎలా చేయాలి, ముందు అవగాహన పెంచుకోండి. తర్వాతనే జపములకు ఉపక్రమించండి. ఎందుకనగా మేము ఏమాత్రం విద్య నేర్చడానికి మాకు 27 సంవత్సరాలు పట్టింది. మీరు 27 నిమిషాల్లో అన్ని నేర్చేస్తామంటే సాధ్యం కాదు కదా. కనీసం మీరు గురువుల దగ్గరికి వెళ్లి సేవలు చేయకపోయినా గురువుల వెంట తిరుగుతూ గురువు యొక్క పాద సేవలు, వారి యొక్క మెప్పు కోరి బహుమతులు అందించకపోయినా కనీసం ఆ ప్రసంగములైనా విని చేస్తే తర్వాత వచ్చే రోజుల్లో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు ఏదైనా మంత్ర జపం చేస్తే ఫలితం వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఒకరు వస్తే కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, గాని దాని వలన మీరు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదు. ఇదే మా ముఖ్య ఉద్దేశం. ఎందుకనగా శక్తులతోనూ పాములతోనూ చెలగాటం చాలా కష్టమైన పని. అలా అని మనం చేయలేనిది కాదు, మన వల్ల కాని పని కాదు. ముందు క్షుణ్ణంగా మీరు నేర్చుకోండి, దానిపై అవగాహన పెంచుకోండి. దాని తర్వాతే జపములకు, యజ్ఞాది కర్మకాండలకు ఉపక్రమించండి. దివత్మ స్వరూపులరా, ఏ జపము చేయాలన్నా, ఏ యోగము చేయాలన్నా ముందు మనం దేహ శుద్ధి చేసుకోవాలి. తర్వాత దేహ సంరక్షణ తప్పనిసరి అవసరం. దివత్మ స్వరూపులరా, ఎవరైనా సరే పూజ చేసేటప్పుడు ముందుగా వినాయకుడిని పిలుస్తారు, వినాయకుడిని ఆహ్వానిస్తారు. అప్పుడు ఏం చెప్తారు? పాదయో పద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖ ప్రక్షలనార్థం ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అని చెప్తున్నాం. దేవాది దేవుడైన గణపతికి ఆహ్వానించినప్పుడే అతనికి పాదములు కడుక్కోమని, చేతులు కడుక్కోమని, ముఖం కడుక్కోమని, స్నానం చేయమని, వస్త్రములు మార్చుకోమని, జంజమును వేసుకోమని మనం పూజా విధానంలో చెబుతున్నాం. అటువంటిది మానవ సమాజంలో తిరిగే మనం అతనికి పిలిచి, దేవాది దేవుళ్లకు పిలిచి అర్చిస్తున్నామంటే మనకు దేహశుద్ధి అవసరమా కాదా? కాబట్టి దేహశుద్ధి అవసరం. దీనికి ఏం చేస్తున్నారంటే స్నానం చేసేస్తున్నారు కాదు. భక్తి యోగం నాకు ఏది అవసరం లేదు. దానికి నియమ నిబంధనలతోని గాని లేక సమయ పాలన గాని, అనగా ముహూర్తములు దుర్ముహూర్తములతో గాని దేనితో పని లేదు. ఎందుకంటే భక్తి యోగము కేవలం మనసుకు సంబంధించినది. అది ప్రత్యక్షంగా నీ మనసు నుండి భగవంతునికి చేరుకుంటుంది. కాబట్టి దానికి విధి విధానంలో ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు. గాని జప ధ్యానములు అన్నవి యోగ విద్యకు సంబంధించినవి. అంటే ఒకడు పేపర్ చదువుకుంటాడు, నవలు చదువుకుంటాడు, లేక పురాణాలు చదువుతూ ఉంటాడు, అతనికి లౌకిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము నిండుగా ఉంటుంది. గాని అతను ఉద్యోగానికి పనికిరాడు. అలాగే ఒక స్కూల్లో చదువుకునే పిల్లాడు ఉద్యోగానికి పనికొస్తాడు, గాని వాళ్ళు కొన్ని పద్ధతులు అనుసరించవలసి ఉంటుంది. ఏమిటవి? యూనిఫామ్ మెయింటెన్స్ చేయాలి, టైంకి స్కూల్కి వెళ్ళాలి, ఏ టైంలో ఏ పాఠ్యం చదవాలో అదే చదవాలి. ఇంగ్లీష్ పీరియడ్ లో నేను లెక్కలు చదువుతానంటే అవ్వదు కదా. ఏం లెక్కలు చదవమ్మా, లెక్కలు నా తరగతి కాదా అని అక్కడ వాదిస్తే అవ్వదు కదా. గణితం పీరియడ్ లో గణిత శాస్త్రమే చదవాలి, ఇంగ్లీష్ పీరియడ్ లో ఇంగ్లీష్ చదవాలి. అలాగే జప ధ్యానములు ఒక కాన్వెంట్ స్టూడెంట్ చదువుకునే విధానంగా ఉంటాయి. దీనికి అన్ని విధానాలు పాటించాలి, తప్పక పాటించాలి. లేకపోతే ఆ మాస్టర్, ఇంగ్లీష్ మాస్టర్ ఇంగ్లీష్ చెప్తుంటే నీవు లెక్కలు చేస్తూ ఉంటే అతను నిన్ను క్లాస్ రూమ్ నుండి బయటకు వెళ్ళగొడతాడు. అక్కడ వాదోపవాదాలతో పని లేదు. అదే విధానంగా మీరు జపములు, ధ్యానములు, ఏదైనా యోగములు చేయాలన్నప్పుడు సనాతన ధర్మం నిర్దేశించిన పద్ధతులను తప్పక పాటించాలి. అయితే శుచి అనేది ఎలా? ముందు గణపతిని ఏదైతే ప్రార్థన చేస్తున్నామో ఆ గణపతి యొక్క అక్షతలు కొంచెం తలపై పెట్టుకోవాలి, సుష్ణాతులై ఉండాలి. దేహ శుచి కోసం కొన్ని ప్రయోగాలు ఉన్నాయి, అవి కూడా చేయాలి. తర్వాత దేహ సంరక్షణ. యోగములు, విద్యలు అన్నవి ఆయుధములు లాంటివి. ఆయుధములు దేనికి ఉపయోగిస్తాం? యుద్ధానికి ఉపయోగిస్తాం. అనగా మన జీవితంలో నిలదొక్కుకోవడం కోసం మనం యుద్ధం చేస్తున్నాం. ఆ యుద్ధానికి తగు ఆయుధములు సంపాదించడమే జప ధ్యానములు, యోగములు. కాబట్టి ఒక మిలిటరీ వాడు యుద్ధానికి వెళ్లేటప్పుడు నా చేతిలో AK-47 ఉంది కదా, పర్వాలేదు అని యుద్ధానికి వెళ్ళడు. ముందుగా అతను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని ధరిస్తాడు, తర్వాతే తుపాకీని పట్టుకుని యుద్ధానికి వెళ్తాడు. అలాగనే ముందు మీరు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని ధరించాలి. అదే దేహ సంరక్షణ. దాని
మనకి అష్ట దిగ్బంధన విద్యలు ఉన్నాయి. మేము ఇంతకు ముందు ప్రసంగంలో కూడా చెప్పి ఉన్నాం దిగ్బంధనములు అంటే ఏమిటి, వాటి విషయాలు ఏబి రవికుమార్ అనే ప్లే లిస్ట్ లో మీరు చూస్తే క్షుణ్ణంగా మీకు అర్థం అవుతుంది. ఈ రెండు చేసిన తర్వాతే జపధ్యానములకు ఉపక్రమించాలి, లేకపోతే మీరు శక్తులు పొందడానికి ఏదో ప్రయత్నం చేస్తారు, శక్తి వస్తుంది కాదనలేదు. మీరు తుపాకి పట్టున్నారు, మీరే కాల్చేయలేరు, మీ శత్రువు కూడా నిన్ను కాల్చేయగలడు, అప్పుడు మీరు దెబ్బతింటారు. కాగా అనంతమైన శక్తులకు అనేక ప్రాకార దేవతలు, ప్రస్థాన దేవతలు చాలా ఉంటాయి. అవి మిమ్మలను అక్కడ చేరుకోవడానికి చాలా ఆటంకాలు చేస్తూ ఉంటాయి. వాళ్లను కూడా మెప్పించే సామర్థ్యం మనలో ఉండాలి. దివ్యాత్మ స్వరూపులారా, ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, కొంతమంది అంటున్నారు గురుగారు మేము ఒక్క దేవతనే చేయగలం, పది పది దేవతలకు మేము ఆరాధన చేయలేం, మేము ఆ విధానాలని పాటించలేం అంటున్నారు. నిజమే, మీరన్నది కూడా నిజమే. పెద్ద పెద్ద గురువులు, పెద్ద పెద్ద విద్యావంతులు, పెద్ద పెద్ద శక్తివంతులు కూడా ఒకే దేవతను అక్కడ నిరూపిస్తూ ఉంటారు, ఒకే దేవత యొక్క శక్తిని వాళ్ళు ప్రతిపాదిస్తూ ఉంటారు, ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ గురువులు అంటే మాస్టర్స్, మాస్టర్ డిగ్రీ చేసి ఉన్నారు. అయితే ఈ మాస్టర్ ఎలా అయ్యారు అదే ప్రశ్న. ఒక ఎంఏ చదువుకున్న స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి నువ్వేం చదువుకున్నావు అంటే ఇంగ్లీష్ ఎంఏ చదువుకున్నాను అంటాడు. ఇతర సబ్జెక్టులతో నాకు పనే లేదు, నేను ఎంఏ చదువుకొని నేను ఉద్యోగం సంపాదించుకుని ఇంగ్లీష్ లెక్చర్ గా ఉండి హాయిగా నేను బతుకుతున్నాను అంటాడు. అదే మాట మన పిల్లాడికి చెప్తే కాదు, ఎందుకంటే మన పిల్లాడు 5వ తరగతి 6వ తరగతి చదువుతుంటాడు. నేను ఏ సబ్జెక్టు చదవను, నేను భవిష్యత్తులో ఇంగ్లీష్ లెక్చర్ అవుతాను, ఇంగ్లీష్ ఎంఏ చేస్తాను అని అంటాడు. అయితే నువ్వు మెట్రిక్ పాస్ అయితే కదా సెకండ్ ఇయర్ చదువుతావు, సెకండ్ ఇయర్ పాస్ అవుతే కదా డిగ్రీ చదువుతావు, డిగ్రీ చదివితే కదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తావు. అంటే నువ్వు మెట్రిక్ చదవాలంటే 10 సబ్జెక్టులు తప్పనిసరి చదివి ఉండాలి. ఆ సబ్జెక్టులు నీకు అవసరమా అనవసరమా అనేది కాదు. అక్కడ హిస్టరీ, జాగ్రఫీ, మ్యాథమెటిక్స్ మీరు చేయాలి. ఇవేవి చేయకుండా ప్రత్యక్షంగా ఎంఏ ఇంగ్లీష్ చదవడం ఎలా సాధ్యపడదో, జపాది యోగములు కూడా ప్రత్యక్షంగా ఒకే దేవతను పట్టుకొని చేసేస్తానడం కూడా ఒక మూర్ఖత్వమే అవుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, భక్తి యోగంలో ఇవేవి అవసరం లేదని 10 సార్లు చెప్తున్నాం. ఒక కలెక్టర్ నీకు సన్నిహితుడైనప్పుడు ఆ కలెక్టర్ నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఏ విధానాలు పాటించకనే అతను ప్రత్యక్షంగా నీ దగ్గరకు వచ్చి నీ పనులన్నీ చేసి పెడతాడు. అది నీకు అతనికి ఉండే స్నేహానికి సంబంధించిన విషయం. భక్తి యోగం కూడా అటువంటిదే. దేవుడు మీ దగ్గరికే వచ్చేస్తాడు కాబట్టి ఏ విధి విధానాలు అవసరం లేదు. గాని యోగములు, సిద్ధులు అన్నవి మనం ఆఫీస్ కి వెళ్లి పని చేయించుకునే లాంటివి. ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని మన హక్కుతో, మన అధికారంతో మన పనులు మనం చేయించుకునేవే జపాది యోగములు. ఇలాగునే రాక్షసులు కూడా తపస్సులు చేసి మహామహా యోగములు చేసి వరములు పొంది ఉన్నారు. దేవతలు ఆ రాక్షసులకు వరములు ఇవ్వడం ఇష్టం లేకపోయినా ఇవ్వక తప్పలేదు. అదే యోగం. మన హక్కు, మన అధికారం మనం చూపించుకోవడం, అనగా మనకు కావలసింది మనం మన శక్తి ద్వారా సంపాదించుకోవడం. ఇదే సాధన యోగంలో ఉండే అతి గొప్పతనం. కాబట్టి ఇక్కడ కొన్ని విధి విధానాలు తప్పక పాటించాలి. కలెక్టర్ పరిచయమైనంత మాత్రం చాలదు, ఎందుకనగా కలెక్టర్ మెయిన్ సెంటర్ హాల్లో ఉంటాడు. ఆ సెంటర్ హాల్ కు నువ్వు చేరుకోవాలంటే గేట్ కీపర్లు, పిఏలు, ప్యూన్లు, డ్రైవర్లు, వాళ్ళ యొక్క సెక్యూరిటీ ఇంతమందిని దాటి వెళ్ళవలసి ఉంటుంది. వీరందరి యొక్క మెప్పు కోసమో లేక వారి యొక్క కనీస స్నేహమైనా నీకు లేకుండా నీవు కలెక్టర్ దగ్గరకు చేరుకోలేవు. ఒక జిల్లాను పాలించే కలెక్టర్ ని చేరుకోవాలంటే మనం ఎన్ని చేయాలంటే 14 భువనాలను పాలించే, ఆదేశించే దేవాది దేవుళ్లను చేరుకోవడానికి మనం ఎంత చేయాలి. కాగా లలితా త్రిపుర సుందరి యొక్క ఉపాసనలో మనం చూస్తూ ఉంటాం, లలితాదేవి శక్తులకే శక్తి, మంత్రములలో నమశివాయకు మించిన మంత్రము, అధిష్టాత్రి దేవతలలో లలితాదేవికి మించిన దేవత లేదని మన హైందవ సనాతన శాస్త్రములు చెబుతున్నాయి. అయితే లలితాదేవి ఉపాసనలో కూడా పాశ్య దేవతలు, మంత్రిని దేవతలు వీరి యొక్క ఉపాసన చేసిన తర్వాతనే లలితాదేవిని పూజలు చేస్తూ ఉంటాం. ప్రత్యక్షంగా లలితాదేవి యొక్క పూజ చేయాలి, అది భక్తులకు సాధ్యం. ప్రత్యక్షంగా శ్రీమాత్రే నమః అని లలితాదేవిని వాళ్ళు రప్పించుకోగలరు. గాని మనం లలితాదేవి దగ్గరకు చేరుకోవాలి అంటే ఈ విధి విధానాలన్నీ ఆచరించక తప్పదు. అలాగని వాళ్ళను నిత్యం ఆరాధించవలసిన అవసరం లేదు. మీరు కలెక్టర్ దగ్గరికి చేరుకోవడాని కోసం ఎంత పరిచయం కావాలో అంతే కావాలి. మీరు కలెక్టర్ దగ్గరికి చేరుకోవడానికి ఎంత మందితో స్నేహం అవసరమో వాళ్లతో ముఖపరిచయం చేసుకుంటే చాలు. వాళ్లను మనం మర్యాదలు, అతిథి మర్యాదలు చేయవలసిన అవసరం లేదు. అదే ప్రకారంగా ఈ జపాది యోగంలో కూడా అంతే. దివాత్మ స్వరూపులారా, అంతర్భావాన్ని గ్రహించండి. సనాతన ధర్మం అన్నది పుస్తకాల్లో చదివే థ్యూరీ కాదు, ఇది ప్రాక్టికల్. ఎందుకంటే హిందూ ధర్మం అంటేనే విజ్ఞానం. ఇది కేవలం థ్యూరీతో వచ్చేది కాదు, చదవగా వచ్చేది కాదు, ఇది చేస్తూ చేస్తూ నువ్వు అలవాటు పడాలి. ఇది సైన్స్. ఇక్కడ థ్యూరీ కంటే ప్రాక్టికల్ కే ప్రాధాన్యత ఎక్కువ. కాగా ఓంకార బీజాక్షరములతో కూడిన మంత్రములకు ప్రణవమే అనగా ఓంకారమే ప్రమాణంగా ఉంటుంది కాబట్టి అవి అంతగా మేలు చేస్తే చేస్తాయి, లేకపోతే న్యూట్రల్ అనగా సైలెంట్ అవుతాయి. ఎంతో కొంత శక్తిని మాత్రం తప్పక ఇస్తాయి. గాని ఓంకార బీజాక్షరం లేని మంత్రములు స్వయం ప్రతిపత్తి కలిగిన మంత్రములు. ఇవి చేసేటప్పుడు విధి విధానాలన్నీ మనం తప్పక పాటించాలి, ఎందుకనగా అక్కడ నియంత్రించడానికి ఓంకారం లేదు. బీజాక్షరములంటేనే మాత్రలు లాంటివి, ఎల్లోపతి టాబ్లెట్స్. ఏదైనా ఒక మాత్ర మనం సదా వేస్తూ
ఉంటే ఆ మాత్ర యొక్క ప్రభావం తప్పక మన దేహంపై మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. అటువంటివే బీజాక్షరములు. నవార్ణవ మంత్రంలో క్లీన్ బీజాక్షరము చాలా శక్తివంతమైనది. కాగా క్రియా బీజము, మోహ బీజము, దాంపత్య బీజము, మైథుని బీజము. కాగా ఈ మంత్ర బీజాక్షరమును జపించుటకు కొన్ని అర్హతలు, కొంతవరకు బీజాక్షరములపై, శక్తులపై, శక్తి ఆరాధనపై అవగాహన తప్పక ఉండాలి. కాగా కొంతమంది పగలంతా పనిచేసి రాత్రి వేళ జపం చేసుకుంటాం గురువు గారు అని చెప్తున్నారు. చేయవచ్చు, పర్వాలేదు, గాని రాత్రి వేళ చేసే జపం నాకు ఒక సమయ నియంత్రణ ఉంది. ఏమిటదంటే మీరు జపం పూర్తి చేసి మీ భోజనం పూర్తి అయ్యేసరికి 10:50 దాటి ఉండకూడదు. రాత్రి వేళ కదా గురువు గారు చేయమన్నారు అని రాత్రి 11 తర్వాత 12 అప్పుడు జపం చేస్తే పనికిరాదు. మీరు జపం పూర్తి చేసి భోజనం కూడా ముగించి ఉండాలి ఎప్పటికీ 10:50 కల్లా, లేకపోతే అది రాక్షస జపమే అవుతుంది. అది రాబోవో రోజుల్లో చాలా విపత్కర పరిణామాలకు దారితీస్తుంది. దివ్యాత్మ స్వరూపులారా, దేవత యొక్క మంత్రమే కదా, చేస్తే ఏముంది, మంచిదే కదా. నిజమే, గాని మీరు శక్తి కోరుతున్నారు. ఆ శక్తి సరైన శక్తిగా, మిమ్మల్ని ఉపకారం చేసే శక్తిగానే రావాలి. మేము మంత్రాలు ఇస్తున్నాం, జపాలు చేస్తున్నారు, వస్తే ఫలితం వస్తుంది, లేకపోతే అక్కడికి ఆగుతుంది. గాని విపత్కర ఫలితాలు, దోషాలు లేకుండానే చూసుకుంటున్నాం. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే మేమిచ్చే మంత్రములు హోమియోపతి మందులు లాంటివి. ఎల్లోపతి మందులు అతివేగంగా పనిచేస్తాయి, గాని అవి అప్పుడప్పుడు రియాక్షన్ కూడా ఇస్తుంటాయి. గాని హోమియోపతి మందులు పనిచేస్తే చేస్తాయి, కొంచెం ఆలస్యమైనా వ్యాధిని పూర్తిగా నివారణ చేయగలవు. గాని ఎప్పుడు కూడా రియాక్షన్ అంటూ ఉండదు. మనకు ఫలితం రావడానికి కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, గాని మనం ఏదో ఒక ఇబ్బందికి గురి కాకూడదు. ఇదే మా ముఖ్య ఉద్దేశం. మీ ముందు మీ యొక్క క్షేమాన్ని చూస్తూనే మంత్రోపదేశాలు, మంత్రాలను మీకు అందిస్తున్నాం. పని ఆలస్యమైనా పర్వాలేదు, ఒకవేళ కాకపోయినా పర్వాలేదు, గాని దానివల్ల మీకు ఎటువంటి ఆపదలు సంభవించకూడదు. ఇది మా ముఖ్య ఉద్దేశం. నిజానికి జప విధానంలో జపం చేయవారు 5:30 నిద్ర లేవాలి. ఇది అందరికీ సాధ్యపడదు. ఈ పరుగుల ప్రపంచంలో అందులోనూ పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండే వాళ్ళకి అసలు సాధ్యపడదు. అయితే వాళ్ళు జపం చేయడం మానేస్తారా? వాళ్ళు మరి జపం చేయకూడదా? వాళ్ళ జీవితంలో జపము ధ్యానము వద్దకు చేరుకోలేరా? వాళ్ళ కోసమే ఈ సడలింపులు కొంచెం కొంచెం చేస్తూ వచ్చింది మన హైందవ సనాతన ధర్మం. ఒకవేళ మీరు రాత్రి వేళ జపం చేయాలనుకునే వాళ్ళు పగలంతా మీ పనులు చూసుకున్నప్పటికీ రాత్రి 10:50 మీ కార్యక్రమాలన్నీ పూర్తి అయి ఉండాలి. ఒకవేళ మీకు రాత్రి ఏదైనా పని ఉంటే రాత్రి 10:50 జపము, మీ భోజనం పూర్తి చేసుకుని మీరు మిగతా పనులు చూసుకోండి. ఇదే ప్రకారంగా చేయాలనుకునే వాళ్ళు ఉదయం లేచిన వెంటనే స్నానం చేసి ఎంతో కొంత జపం చేస్తే చాలా మంచిది. కనీసం 21 ఆ మంత్రాన్ని జపం చేయడం చాలా ఉత్కృష్టంగా ఉంటుంది. అది కూడా వీలు కాని వాళ్ళు ఏం చేయాలి? నిద్ర లేవగానే మంచం నుండి గాని, పరుపు నుండి గాని కిందకు దిగకు ముందే బ్రష్, ఇటువంటి సూచకర్మలు చేయకుండానే లేచిన వెంటనే మీ చేతులను చూసుకుంటారు, కరాగ్రే వస్తే లక్ష్మి మంత్రం చెప్పుకుంటుంటారు కదా. ఆ మంత్రం అయిన వెంటనే ఏం చేయాలి? మీరు ఏ మంత్రం అయితే జపం చేస్తున్నారో రాత్రి వేళ ఆ మంత్రాన్ని కనీసం 16 లేక 21 సరే జపం చేసుకుని మీరు ఆ పరుపు నుండి విడిచి మీ నిత్యకృత్యములు తీర్చుకుని రాత్రి వేళ జపం చేస్తే కొంతవరకు ఫలితములు బాగానే ఉంటాయి. కాగా పని ఉంది పని ఉందని జపములకు వాయిదా వేయ వారు పనిలో కూడా జపం చేసుకోవచ్చు. మీరు ఏ పని అయితే చేస్తుంటారో ఆ పనిలో విరామ సమయం నందు జపం చేసుకోవచ్చు. దీనిలో ఎటువంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే కర్మక్షేత్రే కురుక్షేత్రే మహాపవిత్ర క్షేత్రే అని చెబుతుంది శాస్త్రం. కర్మక్షేత్రం అనగా మనం పని చేయు క్షేత్రము. కురుక్షేత్రం అంతా పవిత్రమైనది, అక్కడ జపములు, ధ్యానములు, అశ్వమేధ యాగములు కూడా చేయవచ్చు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఏమాత్రం సమయం దొరికినా సరే కొంచెం జపం చేసుకుంటే మీరు తగు ఫలితములు తప్పక పొందగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది న్యాసములు. న్యాసములు స్త్రీమూర్తులకు, అందులోనూ వివాహం కాని స్త్రీమూర్తులు న్యాసములు చేయవలసిన అవసరం లేదని చెప్తున్నాం. చేయకూడదని ఎక్కడ చెప్పలేదు, అవసరం లేదు. కాగా దీనిలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. మీకు ఒక ప్రతిపాదన చెప్తున్నాను, దాన్ని బట్టి మీరు చేయాలనుకుంటే చేయండి, మానుకోవాలంటే మానుకోండి. ఎందుకంటే దేన్ని కూడా మేము ఒక ఆర్డర్ లా, ఒక ఆజ్ఞాపించేలా చెప్పకూడదు. మీ మనసుకు ఏది తోస్తుందో అదే చేయండి. గాని దానిలో ఉండే ఇబ్బంది ఏమిటో మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. ప్రతి పురుషునకు ముఖ్య దేవతలు 4, ప్రప్రథమ దేవత తల్లి, 2వది తండ్రి, 3వది గురువు, 4వది అతిథులు. అయితే 5వది చెప్పుకోవాలి అంటే అతని యొక్క కుటుంబం. కుటుంబాన్ని కూడా దైవంగానే భావించాలి. అదే పరిస్థితుల్లో ఆడవాళ్ళ విషయంకి వస్తే పెళ్లైన ఆడవాళ్లకు తొలి దైవం భర్త, మరుదైవం భర్త యొక్క తల్లి అత్తమ్మ, 3వ దైవం భర్త యొక్క అప్పజెల్లెళ్ళు అనగా ఈమెకు ఆడబట్లు. ఇక 4వ దైవం ఆమె యొక్క తల్లిదండ్రులు, అతిథులు, మిగతా ఉన్నవాళ్ళు. వీళ్ళలో అతిథులలో అతి ముఖ్యమైన అతిథి ఎవ్రీ టైమ్ చీఫ్ గెస్ట్, అన్ని వేళల యందు ముఖ్య అతిథి ఇంటికి అల్లుడు మాత్రమే. ఇది వివాహమైన స్త్రీలకు. కాబట్టి వాళ్ళు భర్తని ప్రత్యక్ష దైవంగా భావిస్తుంటారు.
కాబట్టి భర్త యొక్క అలవాట్లకు జీవనమునకు అలవాటు పడి ఉంటారు కాబట్టి వాళ్ళ జీవితంలో మరి మార్పులు రావు కాబట్టి భర్తే చివరు కాబట్టి భర్తే సర్వం కాబట్టి భర్తను పొందిన స్త్రీలు ఎటువంటి యోగములు సిద్ధులైనా చేయవచ్చు అందులోనూ పుత్ర సంతానం ఇచ్చిన తల్లికి ప్రతి దానిలోనూ కూడా అర్హత ఉంటుంది దీనిలో కూడా ముఖ్యంగా పేరెంట్ అని పిలిచే వాళ్ళు ఒక కొడుకుండే తల్లికి కూడా ముందు తాంబూలం ఇవ్వరు అనగా ప్రథమ తాంబూలం ఇచ్చేది ఇద్దరు కొడుకులు తల్లికే ఇస్తారు శ్రీమంతము లేక వివాహము పాప పుష్పవతి అయిన సమయాలలో ప్రథమ తాంబూలం అందుకోవడానికి అర్హత కలిగిన తల్లి ఇద్దరు కొడుకులుండే తల్లి ఇవి చాలా మూఢాచారంలో అనుకున్నప్పటికీ ఆచరించే వాళ్ళు విడిచిపెట్టలేరు ఈ విషయంలో వాళ్ళు ప్రతిపాదించే కారణం ఏకపుత్రుడు ఉండే తల్లి ఏకాక్షి దోషంతో ఉంటుంది కాబట్టి ఆవిడ స్త్రీ మూలక పర్వములందు లేక స్త్రీ యొక్క శుభకార్యములందు ప్రథమ తాంబూలం అందుకోవడానికి అర్హురాలు కాదు ఏకాక్షి దోషం లేనిది ఇద్దరు కొడుకులుండే తల్లి కాబట్టి స్త్రీ యొక్క శుభకార్యములు ఏవి జరిగినా సరే ఇద్దరు కొడుకులుండే తల్లినే ప్రథమ తాంబూలం ఇస్తూ ఉంటారు అయితే ఇక్కడ పెళ్లి కాని ఆడపిల్లలు భర్త ఎలాంటి వాడు వస్తాడో ఎలాంటి అర్హతలు కలిగి ఉంటాడో అతని తలుగా స్థాయి ఏమిటో వీళ్లకు తెలియదు వీళ్లే న్యాసములు చేసి దేహమంతా దేవతలను స్థాపించుకుంటే ఆ వచ్చేవాడే గాని మూర్ఖుడో లేక తాగుబోతో అయితే ఈ దేవతలను భరించే శక్తి అతనికి లేకపోతే అతని జీవితం అస్తవ్యస్తమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది దానికి బాధ్యులెవరు మీ భర్త చెడిపోతే దాని తలకు బాధ్యత మీకు కూడా ఉంటుంది కదా కాగా మీరు జీవిత భాగస్వాములు కదా ఆ ఇబ్బందులు మీరు కూడా పడతారు కదా ఇది ముందు మీరు అర్థం చేసుకోవాలి న్యాసములలో ఋషి న్యాసం చేసేటప్పుడు అనగా మంత్రం యొక్క ఋషి అతని యొక్క న్యాసం చేసేటప్పుడు శిరసి ముఖే హృది గుహ్యే పాదయో సర్వాంగే అని మనం చేస్తాం అనగా ఆ మంత్రం చేసే ఋషిని మన దేహమంతా స్థాపిస్తూ ఉంటాం అనగా ఆ మంత్రం ఏ ఋషి అయితే చేసి ఉన్నారో ఆ ఋషి యొక్క మారు రూపముగా మనం మారి ఆ మంత్రమును మనం జపం చేస్తున్నాం ఈ ఋషి న్యాసం యొక్క ఉద్దేశం అదే అనగా ఆ మంత్రమును ప్రత్యక్షంగా మనం జపం చేయకుండా ఆ ఋషిని మన దేహమునందు స్థాపించి మన దేహమునందు అవగతం చేసుకుని ఆ మంత్రము జపం చేయడానికి ఒక అర్హతను సంపాదించి మనం జపం చేస్తున్నాం దాని వలన శిరసి ముఖే హృదయ పర్వలేదు గాని గుహే పాదవు సర్వాంగే అంతటి మహర్షులు మీ దేహమంతా వ్యాపించి ఉండగా అటువంటి మీ దేహము మంత్ర స్వరూపముగా మారి ఉన్నప్పుడు మిమ్మలను పొందే భర్త అటువంటి అర్హతలు గాని పొంది ఉండకపోతే దానికి అర్హుడు కాకపోతే ఇబ్బందులకు గురవుతాడు కదా మీ దేహమే బీజాక్షర సంపుటిత మంత్రాలయంగా మారిపోతుంది అనగా మీ దేహము మంత్రమయంగా మారిపోతుంది మీ దేహమే ఓ దేవాలయంగా మారిపోతుంది దేవాలయాన్ని సంభోగించేటంత శక్తివంతుడై ఉండాలి మీ భర్త ఒకవేళ మీరు ఇలా చేసేటప్పుడు మీరు కూడా విషన్యాసంతో న్యాసములతో జపధ్యానాలు చేసేవాళ్ళు భర్తను ఎంచుకునేటప్పుడు కూడా ఆ భర్త కూడా సాధకుడయ్యేలా చూసుకోవాలి అప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు కొంతమంది పెళ్లి కొంచెం ఆలస్యమైనప్పుడు ఏదో చిన్న చిన్న తప్పులు చేశారనుకుందాం ఏ పురుషుడైతే మిమ్మల్ని ఇష్టపడి వస్తున్నాడో ఆ పురుషుడి తలకు పరిస్థితి ఏమిటి ఒకవేళ ఆ పురుషుడికి అటువంటి ఇబ్బంది కలగడానికి మీరే కారణమైనందువలన దాని యొక్క ప్రభావం ప్రత్యక్షంగా మీ మీదే పడుతుంది కాబట్టి ఇవన్నీ ఉద్దేశంలో ఉంచుకొని మేము చెబుతున్నాం అమ్మా పెళ్లి కాని స్త్రీమూర్తులు న్యాసములు చేయవద్దు అని తప్ప వేరే ఉద్దేశం మాకు లేదు లేకపోతే మీరేదో శక్తివంతులైపోతారు మాకు పోటీతో వచ్చేస్తారని భయం మాకు లేదు ఎందుకనగా మీరు శక్తివంతులు కావాలనే కదా మేము ఇన్ని అందిస్తున్నాం మీకు మీరు శక్తివంతులైపోతారని మాకెందుకు భయం భారతదేశం ఒక శక్తి పుంజము కావాలి అదే మా ఉద్దేశం అందులోనూ ఒక స్త్రీమూర్తికి శక్తి వస్తే మాకంటే ఆనందించే వాళ్ళు మరెవరు ఉండరు గాని పుస్తకాల్లో చూసి గురువులు చెప్పేస్తున్నారు గురువులు చెప్పినట్టునే మీరు చేసేస్తున్నారు గాని దాని వలన వచ్చే ఇబ్బందులేటో గురువులు చెప్పరు మీరు ఆచరించారు ఇది తప్పు ఇది చేయకూడదు మీరు ప్రత్యక్షంగానే జపం చేయండి ఫలితం ఎందుకు రాదు న్యాసములన్న సబ్జెక్ట్ వేరే జపం తలకు సబ్జెక్ట్ వేరే మేము ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పి ఉన్నాం ఫలితం పొందాలనుకునే వాళ్ళు ప్రత్యక్షంగా మంత్ర జపం చేసి మీరు ఏ ఫలితం ఆశించి జపం చేస్తున్నారో మీరు జపం చేసే యొక్క ఫలితాన్ని తప్పక పొందగలరు దీన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు న్యాసములు చేసి జపం చేస్తే ఫలితం అతివేగంగా వస్తుంది దీనిలో ఎటువంటి సందేహం లేదు గాని ఫలితం వచ్చినా రాకపోయినా పర్వాలేదు ఇబ్బందులే వస్తే తప్పక వస్తాయి ఇబ్బందులు ఎందుకనగా ఒక స్త్రీమూర్తి ఎటువంటి అర్హతలు లేనప్పటికీ కూడా చక్రవర్తికి భార్య అయితే చక్రవర్తి భార్య గాను రాజుకు భార్య అయితే మహారాణి గాను కలెక్టర్ భార్య అయితే కలెక్టర్ పెళ్ళం గాను ప్యూనుకు భార్య అయితే ప్యూను పెళ్ళం గాను ఆవిడ అర్హతను తనంతట తానుగానే సంపాదించుకుంటుంది స్త్రీకి ప్రత్యేకమైన అర్హతలు అవసరం లేదు భర్తను బట్టి ఆవిడ అర్హత తనంతట తానుగానే వస్తుంది గాని స్త్రీమూర్తికే అర్హత ఎక్కువ ఉండి దాన్ని పొందే అర్హత ఆ భర్తకు లేకపోతే మీ దాంపత్య జీవితంలో సుఖాలు అనుభవించగలరా కాగా నీ దాంపత్య జీవితం ఎంతవరకు కొనసాగుతుందన్నది ఒక ప్రశ్నార్థకమే కాగా మీరు ఎంత శక్తివంతులైనా ఎంత ఉపాసకులైనా ఎంతటి మహనీయులైనా ఎంత ధనార్జన చేసినా ఎంత గొప్ప వాళ్ళైనా సరే భర్తకే దూరమైన తర్వాత మీ దాంపత్య జీవనమే అస్తవ్యస్తమైన తర్వాత ఏ ముండి మాత్రం
ప్రయోజనమేముంది? ఏమున్నా ప్రయోజన శూన్యమే. దీనికి ప్రతిపాదనగా పురుషునకు ప్రపంచంలో ఉండేవన్నీ భోగములు భాగ్యములనేవి మూడే. అవి ఏమనగా, మనిషిగా పుట్టడం ఒక భాగ్యం, దానిలో మగవాడిగా పుట్టడం ఇంకో భాగ్యం, పుత్ర సంతానాన్ని ఇవ్వడం మూడవ భాగ్యం. ఈ ప్రపంచంలో ఈ మూడే భాగ్యములు, మిగతా అవన్నీ భోగములే. మనిషిగా పుట్టినప్పటికీ, పుత్ర సంతానం ఇచ్చినప్పటికీ స్త్రీ పురుషునిగా జన్మించలేదు కాబట్టి ఆవిడకు సౌభాగ్యం అనే ఒక భాగ్యాన్ని ప్రసాదించి ఉన్నది మన హైందవ సనాతన ధర్మం. ఆ సౌభాగ్యం ఎన్నాళ్ళు ఉంటుంది? అది భర్త పైనే ఆధారపడి ఉంటుంది. సౌభాగ్యం లేని వాళ్ళు నిస్సౌభాగ్యులుగానే మిగిలిపోతారు. మీరు ఎంత శక్తివంతులన్నది కాదు, ఎంత సౌభాగ్యవంతులన్నదే లెక్కలోనికి వస్తుంది. ఎందుకంటే మనం మానవ సమాజంలో ఉన్నాము కాబట్టి మీరు శక్తివంతులు కావాలి, గాని దేహాన్ని శక్తిపుంజం చేసుకోకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకుని న్యాసములు చేయకుండానే జపములు చేయండి. న్యాసములు చేయని అవసరం లేదు, జపములు చేయండి, ఫలితం తప్పక పొందగలరు. ఎందుకనగా కాలమాన పరిస్థితులు బట్టి స్త్రీమూర్తులు జప ధ్యానాది యోగములు చేస్తున్నారే గాని స్త్రీమూర్తులకు జపములకు ఇంతకు ముందు కాలంలో సంబంధమే ఉండేది కాదు. తపస్సులు జపములు ఇవన్నీ మగవాళ్ళ కోసం నిర్దేశించబడ్డాయి. ఇప్పుడు కూడా శాస్త్రంలో దాడుగానే చెప్పబడుతున్నాయి. స్త్రీమూర్తులు అన్నిటిలోనూ పోటీ పడుతున్నారు మగవారితో. చేయండి, దైవారాధన చేయడంలో తప్పేమి లేదు, గాని ఇటువంటివి చేసి లేనిపోని ఆపదలను కొని తెచ్చుకోవద్దు. ఇది ప్రమాదకరం కూడా. ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రమాదకరం కూడా. ఒంటి నిండా కరెంటు పెట్టుకోవడం మంచిదే, గాని ఆ కరెంటు వైర్ కి స్లీవ్స్ ఉండాలి. ఆ కాపర్ వైరే గాని బయటకు వస్తే మిమ్మల్ని తాకేవాడు ముందు సస్తాడు, అతని ప్రాణానికే ప్రమాదం. అది మీరు ముందు గుర్తుపెట్టుకోవాలి. దివ్యాత్మ స్వరూపులారా, మా అంతర్భావాన్ని గ్రహించండి. తగు సాధకులుగా మీరు రూపొందాలి. మీరు జీవితాన్ని దివ్య తేజమయంగా చేసుకోవాలి. మీ ఇబ్బందులు మీరే ఎదుర్కోవాలి. ఎవరి యొక్క సహాయము సహకారం లేకుండా మీ కాలుపై మీరు నిలబడాలి. ఇదే మా ఉద్దేశం. గాని అపరాధములు చేయవద్దు. అపరాధములు చేసి లేనిపోని ఇబ్బందులు మాత్రం తెచ్చుకోవద్దు. దివ్యాత్మ స్వరూపులారా, అర్హతను పెంచుకోండి. అర్హతలు కలిగి ఏ జపం చేసినా ఏ ధ్యానం చేసినా మీకంటే గొప్ప వాళ్ళు మరెవరు ఉండరు. మీరు ఒకవేళ సాధించారు అంటే నాకంటే ఆనందించే వాళ్ళు, నాకంటే సరదా పడేవారు ఎవరు ఉండరు. ప్రతి వాళ్ళు సాధకులు కావాలి, గాని అపరాధములు చేసి పీక మీదకి కత్తి తెచ్చుకోవద్దు. ప్రతి మంత్రమునకు ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి అనగా ఎనర్జీ, ఎనర్జీ అనగా కరెంటు. ఆ కరెంటును బయట పెట్టి మీరు ఆపదలకు గురై మిమ్మల్ని ఆశ్రయించే వాళ్ళకు ఆపదలకు గురి చేయవద్దు. ఇదే నా ముఖ్య ఉద్దేశం. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు ఫలితములు పొంది శ్రీమాత యొక్క అనుగ్రహమును పొంది మీ జీవితమును దివ్య తేజోమయ భోగమయంగా చేసుకోవాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్, ఏబి రవికుమార్.